స్వతంత్ర భారతావనికి 75 సంవత్సరాలు ఈ 75 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎదగాల్సినంత పరిణతి ఇంకా ఎదగలేదు ఎక్కడెక్కడైతే ఏ సమాజాలలో ఏ దేశాలలో ప్రజాస్వామ్య ప్రక్రియ బాగా పరిణతి చెందిందో అక్కడ చాలా అభివృద్ధి జరుగుతా ఉంది వాళ్ళు దూసుకొని పోతా ఉన్నారు మన దగ్గర చూస్తే మీకు తమాషా ఉంటుంది ఎలక్షన్లు వచ్చేయంటే పెద్ద హడావుడి హంగామా అబాండాలు అబద్ధాలు ఇష్టం వచ్చిన ఆరోపణలు అలవిగాని వాగ్దానాలు చాలా చాలా జరుగుతూ ఉంటాయి మన దేశంలో మీరంతా చూస్తూ ఉన్నారు అమెరికా లాంటి దేశంలో అయితే అసలు ఇట్లాంటి సభలే జరగవు టీవీలలో చూసి పాలసీ చూసి ఓట్లేస్తారు అట్లాంటి ప్రకృతి మనం కూడా సాధించుకునే రోజు రావాలి అది వస్తేనే చాలా బాగా ఉంటుంది నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తా ఉన్నా మీరు కష్టపడి ఇంత దూరం ఇంత పెద్ద సంఖ్యలో ఈ సభకు వచ్చేసినారు మీ అందరిని కూడా నేను కోరేది ఏంటంటే నేను చెప్పే నాలుగు మాటలు మీరు శ్రద్ధగా విని మీ ఊర్లకు వెళ్ళిన తర్వాత తప్పకుండా నలుగురిలో చర్చించమని నేను కోరుతా ఉన్నా అప్పుడే రాయి ఏదో రత్నం ఏదో తేలుతుంది నిజానిజాలు బయటకు వస్తాయి విషయాలన్నీ మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు తప్పకుండా మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తాయి ఏం జరుగుతుంది పార్టీకి అభ్యర్థి నిలబడతాడు ఇక్కడ బీఆర్ఎస్ తరపున కమల్ రాజ్ గారు ఉన్నారు సరే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు బహుశా బీజేపీకి కూడా ఒక ఆయన ఉంటాడు కావచ్చు ఇండిపెండెంట్ కూడా ఎవడో ఉంటే ఒకడో ఇద్దరో ఉంటారు ఇది సాధారణంగా జరిగే విషయం 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్క పెడతారు వాళ్ళకి దుకాణం క్లోజ్ అయిపోతుంది అని మీరు అనుకుంటారు కానీ నిజంగా ఆ రోజు దుకాణం క్లోజ్ కాదు ఆ రోజే స్టార్ట్ అవుతుంది కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ హైదరాబాద్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పిన పందాలు మీరు ఆలోచన చేయండి మీకు కూడా నిజాలు తెలుస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా అభ్యర్థుల గుణము గణం చూడాలి అభ్యర్థి ఎట్లాంటి వాడు ఆయన పనితనం ఏంది ఇవన్నీ చూడాల్సిందే కానీ దానికన్నా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల చరిత్ర ఏంది అది మీరు గమనించాలి ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీల దృక్పథం ఏంది ఆ పార్టీల యొక్క వైఖరి ఏంది రాష్ట్ర రైతాంగం పట్ల పేదల పట్ల సామాన్య ప్రజల పట్ల ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది వాళ్ళకి అధికారం వస్తే ఏం చేసినారు